అక్కడ వాడి యొక్క ప్యాకాటకు పెట్టుకున్నా ఒప్పుకోవాలి ఇది ఒక ఆస్పెక్ట్ రెండవ ఆస్పెక్ట్ ఏమవుతుంది ఇదంతా జరిగిన తర్వాతన బెల్ట్ షాపులు పెట్టుకుంటాం అంటారు నా పరిధి నాకు ఇదిగో ఈ ఏరియా మొత్తంలో బెల్ట్ షాపులు నేనే ఇప్పుడు యాభై లక్షల రూపాయలు పెట్టి వీడు షాపు తీసుకున్నాడంటే ఇప్పుడు ఆ ఏరియాలో ఒక పది బెల్ట్ షాపులు పెడతాయి పది ఐదులు యాభై లక్షలు ఇప్పుడు ఆల్రెడీ అంటే పాన్ షాపులు వాళ్ళది వేరు మళ్ళీ బెల్ట్ షాప్ వేరు మళ్ళీ ఇది దొరుకుతాయి ఖచ్చితంగా ఇకపైన బీర్లు గీర్లు ఇట్లాంటి ప్రతి మధ్య నేను వైజాగ్లో ఉన్నప్పుడు విజయవాడలో కూడా నేను కొన్ని డైరెక్ట్గా హిడెన్ క్యాంప్స్ పెట్టి షూట్ చేశాం వైజాగ్లో అయితే మీకు సముద్ర తీర ప్రాంతంలో దొరుకుతావు అటు భీమిలి రూట్లో అక్కడ వైన్ షాపులు ఎక్కడో రేర్గా ఉంటాయి లోపలికి రోడ్డు పక్కన ఉండకూడదు కాబట్టి కానీ ఆ రూట్లో ఈ ఏవైతే కూల్ డ్రింక్ షాపులు చివరికి ఐస్ క్రీమ్ బళ్ళల్లో కూడా దొరికాయి బీర్లు వైన్లు ఇట్లాంటి మళ్ళీ ఇప్పుడు హాస్టస్తే వాళ్ళు షాపులోకి వెళ్తారు తీసుకుంటారు ఇదంతా ప్రాఫిటబుల్ కాదనుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ ఐదు వాటాలు పడిపోయినాయి ఒకటి ఎమ్మెల్యే గారి వాటా అట్లాగే లోకల్గా ఉన్నటువంటి పోలీసుల వాటా లోకల్గా ఉన్నటువంటి ఎక్సైజ్ వాళ్ళ వాట